సంతోషంగా ఉంది అందర్నే ప్రతి ఒక్కరు కూడా కలగలిగాను ఈ గౌరవ సభని కూడా ఏప్రిల్ మొదటి అన్ని పూర్తయిపోతాయి అయిన తర్వాత మళ్ళీ బూత్ వారిగా కూడా గ్రామాల్లో ఏప్రిల్ మేలో మళ్ళీ రెండు నెలలు అన్ని గ్రామాలు తిరిగి జూన్ కల్లా పాదయాత్ర నియోజకవర్గం అంతా కూడా ఎలా అనుకున్నాను ఎందుకంటే 3000 కోట్లు చంద్రపూడి ఎత్తిపోవడానికి ఖర్చు పెడితే దాని గాలి కొలిసారు వాస్తవంగా ఈ బాటికి గోదావరి ముందు మన చంద్రపూడి గోదావరి గ్రామానికి వచ్చి ఉండే ఇవాళ చెరువుల్లో నీళ్లుండి డ్యాముల్లో నీళ్లుండి రాష్ట్రాన్ని నాశనం చేసి రెండో పంట కూడా వేయగలరా యర్రమ్మ రామకృష్ణ గారు చెప్తా ఉన్నాడు 48,000 కోట్లకి లెక్క జమ లేదు ఇంకెంత ఉందో కూడా తెలియదు కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాఫీ అడిగితే కూడా సమాధానాలు లేవు హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది రైతులకి సిఆర్డీఏకి ఒక లెజిటిమేట్ ఒప్పందం జరిగింది ఇద్దరు ఒక అగ్రిమెంట్ వచ్చారు 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని రాజధానికి ఇస్తున్నాం మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సిఆర్డీఏ చట్టంలో 6 పుస్తకాలు ఇచ్చి 6 సమీక్షలు చేసి మమ్మల్ని భూములు ఇమ్మని అడిగారు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు అన్ని నమ్మి 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని ప్రజా రాజధాని అమరావతికి ఇస్తే 829 రోజులుగా రైతులు మహిళలు దళితులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళకి అక్కడ పోరాటం చేస్తున్నారు హైకోర్టు స్పష్టంగా కంటిన్యూస్ మ్యాండమస్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే కొనసాగే ఆజ్ఞలిస్తున్నాం ఎందుకు మళ్ళీ 3 రాజధానుల ముప్పు పొంచి ఉంది కాబట్టి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటా మంత్రులు ముఖ్యమంత్రి మళ్ళీ బిల్లు పెడతామని మాట్లాడారు కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి జీవించే హక్కు ఉంది వాళ్ళ ఆస్తి హక్కును దెబ్బతీసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఏ సిఆర్టీఏకు లేదు మాస్టర్ ప్లాన్ మార్చే అధికారం సిఆర్టీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదని హైకోర్టు గట్టి పెడితే ఈ ముఖ్యమంత్రి హైకోర్టు ఆర్డర్ మీద అసెంబ్లీలో చర్చ చేస్తున్నాడు వాళ్ళు 29,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాలు మన ప్రజల కోసం రాజధాని కోసం భూములు ఇచ్చారు వాళ్ళు మనలో ఒకరు కాదు వాళ్ళు ఛాలెంజ్ చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడ రాజధాని కట్టబట్టి మనకి ఇక్కడ భూములు పెరిగాయి ఆస్తులు పెరిగాయి సమదూరంలో 13 జిల్లాలకు మధ్యలో ఉంది కాబట్టి 8 జిల్లాలకు 7 జిల్లాలకు కూడా ఎలా ఏర్పడింది శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రజా రాజధాని అమరావతి ఏర్పడింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాలు తీసుకోండి ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది మేము కూడా సహకరిస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఇల్లు కట్టి మోసం చేసి ఇవాళ ఏమన్నాడు తూర్చాడు 3 రాజధానులు అయిపోయింది ఆ సీట్లో కూర్చోవాలనుకున్నాడు ఆ చెక్క బలలో ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనుకున్నాడు కూర్చున్నాడు దానికోసం ముద్దులు పెట్టాడు ఇప్పుడు ముద్దులు కూర్చున్నాడు ఆ రోజు అమ్మఒడి ఒకడ ఇద్దరు అన్నాడు ఇవాళ అమ్మ ఒడి నాన్న పుట్టికి సరిపోతుందా మళ్ళీ ఆసరు కావాలంట అమ్మా ముద్దులు పెట్టేటప్పుడు ఆసరు గురించి చెప్పాడా మైలవరంలో అన్నా క్యాంటీన్ లో తిన్నారు కదా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందా నీ జాగ్రత్త ఇంకో కూరే నీ జాగ్రత్త ఇంకో కూర పెట్టు అన్నా క్యాంటీన్ నుంచి తీసుకో చందన బీమా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం ఎందుకు తీసుకో సీఎం రిలీఫ్ చాలా మంది పాపం
మానసిక ఇబ్బందులు పడేవాళ్ళు లేదా కాళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయం కింద 5 లక్షల 10 లక్షలు ఇచ్చారు దగ్గర 25 కోట్లు ఇచ్చారు కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరికి ఇచ్చారు మానవత్వంతో ఇచ్చారు వాళ్ళందరూ ఇచ్చారు मुख्यमंत्री सहाय निधि चंदन बीमा इंतजाओ संक्रांति काशाओ क्रिस्मस काशाओ रंजा तोफा इंतजाओ गुंत पुड़नावा ईद को आये अना मंत्री ईद वेल को माड़ी मूड वेल को खर्चपे यह चत मूड वेल को खर्चपड़ते ना चीन मन चरव गोदावरी वस्ते अयी तेलंगा का पटे अबाई का आस्तु पद रेट हईदराबाद मन आस्तु मन पदा मन गोदावरी आलोचे वापस कड़ी अरे अपर को चूँ नोज दुड़ता मतलब नचपड़ता दलवरज दाका तिगेवा पदकोड़ पन्न इवा गंटे मदल पेटेवा दूर आगे ओडे आई।